you. <laughs> ప్రపంచంలో ఉండేటువంటి హెచ్చుతగ్గులన్నీ వీడిలో హెచ్చుతగ్గులు చెయ్యవు వీడు చాలా ప్రసన్న చిత్తుడై ఉంటాడు యాక్సెప్ట్ చేస్తాడు ప్రతిదాన్ని అనలైజ్ చేస్తాడు యాక్సెప్ట్ చేస్తాడు మళ్ళీ దాన్ని ఏ స్థానంలో ఉంచాడు ఆ స్థానంలో ఉంచుతాడు కానీ వీడు డిస్టర్బ్ అయిపోడు వీడేం డిస్టర్బ్ అవ్వడు ప్రయాణం సాగుతూ ఉంది కారు ఎక్కడైనా ఒక గోతిలో పడింది అనుకోండి ఒక చిన్న ఇదిగా బొర్ర వచ్చి అక్కడ ఒక గొయ్యిలాగా ఏర్పడి రోడ్డు బాగోలేదనుకోండి ఆ కారు అందులో పడితే కారు కదులుతుంది వీడు డ్రైవర్ ఏం చేస్తాడు మళ్ళీ గేర్ అంతా చక్కగా చేసుకుని మళ్ళీ న్యూట్రలైజ్ చేసుకుని మళ్ళీ గేర్ వేసుకుని ఎక్కించి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతాడు అలాగని సాధకుడు కూడా ఈ ప్రపంచం నుండి వాడు ఎదుర్కొనేటువంటి హెచ్చు తగ్గులు ఏవైతే ఉన్నాయో వాడి మనసును కొద్దిగా అలా టిల్ట్ చేస్తుంది కానీ వెంటనే గేర్ వేస్తాడు గేర్ వేసి అన్ని న్యూట్రల్ చేసుకుని మళ్ళీ బండిని బ్యాలెన్స్ చేసి మళ్ళీ పైకెక్కించి నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతాడు వాడు పడిపోడు హెచ్చు వచ్చినా పొంగడు తగ్గొచ్చినా కొంగడు హాయిగా హ్యాండిల్ చేసుకోగలడు న్యూట్రల్ చేసుకోగలడు దట్ ఈస్ సాధక అందుకనే శాంత్యాది పరిచీయతాం బాగా చూడండి అంటే ఇక్కడ శాంత్యాది పరిచీయతాం ఆది పదార్థ్ శాంతి ఆది అని అన్నారు కదా అంటే ఆది పదార్థ్ అంటే ఎట్సెట్రా అంటే ఏమిటనంటే శమ దమా ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు లక్షణాలు గుర్తుపెట్టుకోండి రాసుకోండి శమ అంటే మనోనిగ్రహము దమా ఇంద్రియ నిగ్రహము ఉపరతి అంటే శాంతి పొందడం ఇంద్రియాలన్నీ కూడా ఆరామం తితిక్ష అంటే అదొక రకమైనటువంటి సహనం ఆ సహనం అంటే యాక్సెప్టెన్స్ తితిక్ష శ్రద్ధ అంటే ట్రస్ట్ విశ్వాసం సమాధానం సమాధానం అని అంటే స్టేట్ ఆఫ్ మైండ్ ట్రాంక్విలిటీ అలా బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటాడు వాడు ఇంబ్యాలెన్స్డ్గా ఉండడు కాబట్టి ఆరు షట్క సంపత్తి ఒక సాధకుడికి ఉండవలసినటువంటి షట్క సంపత్తి ఇదే సంపద సాధకుడికి సాధకుడికి ఉండవలసినటువంటి సాధకుడి లక్షణాలు ఆరు క్షమ మనోనిగ్రహణం మనోనిగ్రహణం అంటే మనసుని ఇలా పట్టి లాగుతూ ఉంటాడా ఎవడో పిల్లాడ అలా పోతూ ఉంటాడు వాడిని బట్టి ఇలా లాగినట్టు లాగుతాడా కాదు ఎప్పుడైతే ప్రపంచం తనకు పరిష్కారం ఇవ్వదని గుర్తించాడో వాడి మనస్సు ఊరట పొందేస్తుందని ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా వాణ్ణి కదపదు ఇంకా ఇంకా ఏ వస్తువు వాణ్ణి డిస్టర్బ్ చేయదు వాడిని ఎందుకని ఏ వస్తువు అయినా కాలగర్భంలో కలిసిపోవడమే ఏ వస్తువైనా ఏ వ్యక్తి అయినా ఏ పదార్థమైనా ఏ సంఘటన అయినా ఏ దుర్ఘటన ఏదైనా ఆలోచించండి ఈ లోకంలో అనిత్యం అసుఖం లోకం దట్స్ ఇట్ బ్రాండెడ్ అనమాట ఇంకంతే అనిత్యం అసుఖం ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో అనిత్యం సాధకుడు ప్రపంచాన్ని బాగా గుర్తించినప్పుడు ఈ ప్రపంచం నుండి పరిష్కారం లభించదు అని గుర్తిస్తే కనుక వాడి మనస్సు ఎలా అయిపోతుందంటే స్వాంతన పొందుతుందండి మనస్సునేమి నిగ్రహాలు పట్టి లాగడాలు దాన్ని నొక్కేయడం నా మనస్సును ఎలా కంట్రోల్ చేస్తానంటేనండి కంట్రోల్ చేస్తానని కేకలేహేస్తుంటాడు వాడు ఇవన్నీ ఏమిటిది ఎందుకు అదేమన్నా జంతువా మనస్సు ఏమన్నా ఎంత అద్భుతమైన పరి ప్రక్రియ అండి పరికరం మనస్సు ఎంత సూక్ష్మమైన మనస్సు అది మనం ఎలా చెప్తే అలా వింటుంది అది చాలా తెలివితేటలు ఉన్నాయి దానికి మనకంటే మహా తెలివితేటలు ఉన్నాయి రాత్రి మీరు పడుకునేటప్పుడు మనసుకి చెప్పండి ఏ నేను లేపు నేను రేపు ఉదయాన్నే ఆరు గంటలకల్లా వెళ్ళిపోవాలి క్లాస్కి వెళ్ళాలి ఐదు గంటలకల్లా లేవాలి అని ఒక్క రెండు మూడు సార్లు చెప్పుకొని పడుకోండి అలారం పెట్టుకోండి అలారం కంటే ఒక్క క్షణం ముందు మిమ్మల్ని లేపేస్తుంది మనస్సు అంత గొప్పది మన మానసిక శక్తి మీరు ఒక్క రెండు మూడు సార్లు సజెషన్ ఇచ్చి పడుకున్నారని అంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఆన్సర్ వేకప్ కాల్ ఇస్తుంది అది ఇక్కడ వేకప్ కాల్ ఇస్తుందో లేదో తెలియదు కానీ అక్కడ యూ విల్ వేకప్ ఇక్కడ వేకప్ కాల్ మాత్రమే బట్ హియర్ యూ విల్ వేక్అప్ లేచి కూర్చోబెడుతుంది అది లేపేస్తుందా మనస్సు లే నువ్వు అడిగావు కదా నిన్న ఇదిగో లే లే అని మనం లేపి కూర్చోబెడుతుంది మనస్సు అంత శక్తి ఉంది మనస్సుకి ఆ మనస్సుని మనం కంట్రోల్ చేయాలి ఇచ్చేయాలి ఎందుకు కంట్రోల్ ఎందుకు అవగాహన చేసుకుంటూ పోతే ఎదిగితే మనం మన బుద్ధితో వివేకంతో విచక్షణతో కనుక ఈ ప్రపంచాన్ని ప్రాపంచికమైనటువంటి అంశాలని విషయాలని వస్తువుల్ని కనుక అవగాహన చేసుకుంటూ పోతేనండి అబ్బా మనసు ఎలా అయిపోతున్నానంటే ఏదున్నా ఇంక వాడిని ఏం చేయలేదు ఇంకా ఏదున్నా ఏం చేయలేదు కారణం ఎదిగాడు మనిషి వదలలేదు ఎదిగాడు కాబట్టి శమహ అంటే మనో శమనం మానసికంగా వాడు శమనం పొందాడు దమహ ఇంద్రియాలన్నీ కూడా వాడికి ఎలా ఉన్నాయంటే పరుగులు తీయ ఇంద్రియాలు హాయిగా ఉంటాయి దే ఇంద్రియాన్ని వాడు వాడుకోవాలనుకుంటాడు ఆ ఇంద్రియాన్ని వాడుకుంటాడు వెళ్ళొస్తాడు ఇంద్రియాలన్నీ వాడి వశంలో ఉన్నాయి మనస్సు వాడి వశంలో ఉంది చూడండి అంతేకాదు ఉపరతి ఉపరతి అని అంటే ఉపరతి అనంటే వాడు ప్రపంచంలో రమించడు ప్రపంచము అనిత్యము అసత్యముని గుర్తించాడు ఈ లోకాన్ని వాడు ఉపరతి అంటే వేరొక దాని పట్ల వాడు రతి అంటే సత్యం పట్ల వాడి యొక్క రమణం ఉంటుంది సత్యాన్ని పొందాలనేటువంటి అంతర్ముఖత వాడిలో బయలుదేరుతుంది ఉపరతి ఉపరతి అంటే అది ఎప్పుడైతే ఒక మనిషి వాస్తవాన్ని గుర్తించాడో ఆ వాస్తవం పట్ల ఇంకా ఉవిల్లు వాస్తవాన్ని గుర్తించి ఆ వాస్తవంలోనే అబైడ్ అవుతుంటాడు ఉపరతి తితిక్ష తితిక్ష అంటే చాలామంది అంటారు ఓర్చుకోవాలి ఓర్చుకోవాలని ఎవడో గిల్లుతున్నాడు అనుకోండి ఓర్చుకుంటాం ఇంకొద్దిగా గట్టికి గిల్లాడనుకోండి ఇంకొద్దిగా ఓర్చుకుంటాం ఇంకా బాగా గిల్లాడనుకోండి అంటాం ఇంకా బాగా గిల్లాడనుకోండి ఆ అంటాం ఇంకా అనుకోండి ఒరే అంటాం ఇంకా గిల్లాడనుకోండి లాయ్ పెట్టు కొడతాం మనం ఎందుకంటే ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది కాబట్టి ఓర్పు కాదు ఇక్కడ చెప్పింది తితిక్ష అంటే ఓర్చుకోవడం అని కాదు అర్థం సహనం సర్వదుఖానం అప్రతీకారపూర్వకం చింత విలాపరహితం సా తితిక్షాని గద్యతే అంటే తితిక్ష అంటే ఇక్కడ ఏంటి యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ చేయాలి భర్త చచ్చిపోయాడు అనుకుందాం లేకపోతే భార్య చనిపోయింది లేకపోతే నా డబ్బు పోయిందనుకుందాం మనం కలవరి పడిపోకూడదు మనం కలదొక్కేసుకోకూడదు మనం కంగారు పడిపోకూడదు ఆ బయట జరిగిన సంఘటనని ముందు మనం హ్యాండిల్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి తనంత తానుగా అది రిజాల్వ్ అవుతుంది అంతేకాని బయట జరిగిన సంఘటనని మనం లోపలికి తీసేసుకుని తెలివి తక్కువ తనంత ఓ కలిబెట్టుకుని గందరగోళం చేసుకున్నాం అనుకోండి అయిపోయే మనిషి ఇంకా వాడి స్వాధీనంలో ఉండడు కాబట్టి బయట ఏదైనా ఒక ఎక్స్టర్నల్గా ఏదో ఒకటి జరిగిందనుకోండి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి దాన్ని హ్యాండిల్ చేయాలి దట్ ఇస్ ఇట్ తితిక్ష ఆ యాక్సెప్టెన్స్ ఈజ్ కాల్డ్ తితిక్ష యాక్సెప్ట్ చేయలేకపోతేనే రిజెక్షన్ అనమాట ఈ లోకంలో మనం రెండే పనులు చేస్తూ ఉంటాం ఏదర్ యూ ప్రొజెక్ట్ ఆర్ యూ రిజెక్ట్ దట్స్ ఇట్ కాబట్టి ఈ తితిక్ష అనేటువంటి దగ్గర ఏముంటుందనంటే ఈ సాధకుడికి బికాస్ దేర్ ఇస్ నో ప్రొజెక్షన్ యాక్సెప్ట్ చేస్తాడు వాడు యాక్సెప్ట్ చేస్తాడు ఇప్పుడు మీరు ఏదో ఊరు వెళుతున్నారండి ఊరు వెళుతూ ఉంటే ట్రైన్లో కానీ బస్సులో కానీ ఒక ఫెసిలిటీ ఉంటుంది కొన్ని కొన్ని బస్సులో కొన్ని కొన్ని ట్రైన్స్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు చార్జ్ చేస్తారు కానీ వాళ్ళు ఏంటంటే మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు ఇప్పుడు మీరు బస్సులో కూర్చున్నారు ఏదో ఊరు వెళుతూ ఉన్నారు ఎక్కడ బస్సు ఆపట్లేదు కానీ వాడు టైం ఏడున్నర అయింది వాడు బ్రేక్ఫాస్ట్ అన్నీ తీసి పట్టుకొచ్చి మీకు ఇచ్చాడు మీకు ఇస్తే దాంట్లో ఏముందంటే బ్రెడ్ ఉంది బటర్ ఉంది జామ్ ఉంది ఒక రెండు గారెలు ఇచ్చాడు చట్నీ పిక్లు ఇచ్చాడు యాక్సెప్ట్ చేసి తింటున్నావా లేదా రిజెక్ట్ చెయ్యం కదా అబ్బాయి ఇది లేదు నేను ఏదో అనుకున్నాను అవేవో అను అదేంటది బస్సులో వెళ్ళేవాడికి ఎక్కడి నుంచి వేస్తాడు దోశలేసి వేడిగా పెట్టగలదా లేదు యాక్సెప్ట్ చేశాడు దాన్ని ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ బికాస్ దెర్ ఇస్ నో ప్రొజెక్షన్ అది ఇస్తారేమో ఇది ఇస్తారేమో ఊహించుకొని కూర్చున్నాడు అనుకోండి అది రాలేకపోతే బస్సులో వాడి ప్రయాణం అంతా వేస్ట్ ఇంకా అది ఇస్తాననుకున్నాడు ఇవ్వలేదు కాబట్టి ఇట్స్ ఆల్ అవర్ ప్రొజెక్షన్ మెంటల్ ప్రొజెక్షన్ అండ్ రిజెక్షన్ ఇదే మన బతుకంత కాబట్టి ఇక్కడ సాధకుడిలో ఆ ప్రొజెక్షన్ ఉండదు ఆ రిజెక్షన్ ఉండదు తితిక్ష యాక్సెప్టెన్స్ శ్రద్ధ శ్రద్ధ అంటే ఏం తెలుసా అండి శ్రద్ధ అంటే నమ్మేను కానివ్వండి ఏమో నమ్మొచ్చో నమ్మకూడదు ఏదో ఇన్ని డౌట్లు ఉండకూడదు శ్రద్ధ దేని పట్ల రెండు విషయాల పట్ల వేదాంత వాక్యాల పట్ల గురువు పట్ల ఈ రెండిటి పట్ల సత్యబుద్ధి అవధారణ అంటే ఈ లోకం నాకు పరిష్కారం ఇవ్వదని గుర్తించిన వాడు సత్యాన్ని గుర్తించాలంటే దానికి మార్గం శాస్త్రమే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వేదాంత శాస్త్రం ఒక్కటే దానికి ప్రమాణం ఆ వేదాంతం పట్ల నాకు పరిపూర్ణమైనటువంటి సత్య బుద్ధి అవధారణ నాకు వేదాంతమే ప్రమాణం అనుకోగలగడం రెండోది వేదాంతము మనంతట మనం పుస్తకాలు ఓపెన్ చేసి చదువుకున్నాం అనుకుంటే అక్షరాలు కనపడతాయి పుస్తకం వరకే మనం ఆగిపోతాం మస్తకంలో ఏ పని జరగదు పుస్తకాల్లో అక్షరాలన్నీ బాగుంటాయి వింటుంటాం చదువుతుంటాం బాగానే ఉంటాయి కానీ మస్తకంలో దాని పని జరగాలి అందుకు ఎవడు కావాలి ఇంకో మస్తకం ఉన్నవాడు కావాలి ఇంకో పుస్తకం కాదు నాకు కావాల్సింది పుస్తకం ఆల్రెడీ ఉంది పుస్తకాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళలేము ఏం కావాలి ఇంకో మస్తకం ఉన్నవాడు కావాలి ఎవరు గురువు అందుకని పుస్తకము కావాలి బయట మస్తకము కావాలి ఈ పుస్తక మస్తక సంయోగం జరిగిందనుకోండి అప్పుడు ఆ అబ్బా వీడికి కావలసినటువంటి జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఏ గ్రంథమైతే ఏ శాస్త్రమైతే ప్రమాణమో ఆ శాస్త్రాన్ని ఆపరేట్ చేసేవాడు ఆ శాస్త్రాన్ని హ్యాండిల్ చేసేవాడు గురువు అతను కావాలి ఆ గురువు ఆ శాస్త్రము రెండు నాకు ప్రమాణం అది శ్రద్ధ గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస సత్యబుద్ధి అవధారణ శ్రద్ధ అందుకనే విశ్వాసము అన్నారు విశ్వాసము అనే శబ్దంలో మొదటి అక్షరము ఆఖరి అక్షరము తీసేయండి వి అనే అక్షరము ఆఖరిది ము ఇది రెండు తీసేస్తే మధ్యలో ఉంది శ్వాస అంటే జీవితానికి శ్వాస ఎంత ముఖ్యమో మోక్షానికి వీళ్ళిద్దరి పట్ల విశ్వాసం అంతే ముఖ్యం బ్రతుకు ఉండాలి అనంటే శ్వాస అలాగనే నా బ్రతుకు పండాలి అనంటే విశ్వాస అది ఉండాలి అది ఉంటే తరింపగలుగుతాం కాబట్టి శ్రద్ధ సమాధానం సమాధానం అంటే ఏం చెప్పండి మామూలుగా మీనింగ్ ఆన్సర్ ఇప్పుడు ఏదో ఒక క్వశ్చన్ మిమ్మల్ని అలా వెంటాడుతుంది ఒక ఆన్సర్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటారు అబ్బా రిలాక్స్ అవుతారు అలాగనే సమాధానం అంటే అర్థం ఏంటంటే ఆన్సర్ అని ఒక అర్థం రిలాక్సేషన్ అని అర్థం అవునా సమాధానం అంటే ఏంటి ఏమంటే ఇప్పుడు మీకు సమాధానంగా ఉన్నారా ఇప్పుడు మీకు సమాధానంగా ఉన్నారా అంటే అర్థం ఏంటి అంటే మీకు ఆన్సర్గా ఉన్నారానా అంటే ఏమని అర్థం రిలాక్స్డ్గా ఉన్నారా అని సమాధానం పొందిందే మీ మనస్సు ఇప్పుడు అంటే మనస్సు హాయిగా ఉందా అని అర్థం కాబట్టి ఇక్కడ సాధకుడికి ఎప్పుడైతే వాడికి ఈ ప్రపంచం పరిష్కరించదని గుర్తించాడో సగం మనస్సు రిలాక్స్ అయిపోతుంది ఎప్పుడైతే శాస్త్రము గురువు ఇద్దరు దొరికారో ఇంక పూర్తిగా సమాధానం పొందుతాడు వాడు ఇంకా అలజడి ఉండదు వాడికి డౌటింగ్ ఉండదు ఈ డిస్టర్బెన్సెస్ ఉండదు అందుకని ఇక్కడ అంటారు శాంతి ఆదిహి పరిచీయతాం శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు షట్క సంపత్తులు కలిగి ఉన్నటువంటి వాడు సాధకుడు ఇక మూడో చెప్తున్నారు ఇక్కడ దృఢతరం కర్మ సుసంత్యజ్యతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం కర్మాసు దృఢతర బుద్ధి సంత్యజ్యతాం అంటే ఈ కర్మల ఎందు ఈ కర్మలు నన్ను రక్షిస్తాయి నేను పుణ్యం చేస్తే నాకు నేను దానం చేస్తే పుణ్యం వస్తుంది పూజ చేస్తే పుణ్యం వస్తుంది ఆ గుడికి వెళితే నాకు పుణ్యం వస్తుంది లేకపోతే ఈ స్వామి దగ్గరికి వెళితే పుణ్యం వస్తుంది ఇది ఒక శ్లోకం చాలా ప్రమాదకరమైన శ్లోకం సాధునాం దర్శనం పుణ్యం పుణ్యది పర్లేదు స్పర్శనం పాపనాశనం అదే పెద్దది పాపనాశనం ఎవరికి మీకు పాప పరిహారం మీకు ఆ పాపాలన్నీ వచ్చి మాకు ఆ పాపాలన్నీ పోతాయి పోతే ఎక్కడికో పోవాలి కదా ఎక్కడికి మా మీద వచ్చి పడాలి ఎందుకు ఇది అందుకని సాధువునాం దర్శనం పుణ్యం అంతే దర్శించడం వారి యొక్క శ్రవణం వారి సన్నిధిలో కూర్చుని శ్రవణం చేయడం ఇది వినడం దాంట్లోనే మనకు స్థితి కలుగుతుంది సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్షదాయకం కాబట్టి వారి యొక్క మాట వినడం కోటి తీర్థాల యొక్క ప్రయోజనం ఇప్పుడు గంగ చాలా గొప్పది ఎందుకని పవిత్రమైనది గంగ కానీ జ్ఞాన గంగ అంతకంటే పరమ పవిత్రమైంది ఎందుకని గంగలో ఉదయం స్నానం చేసామనుకోండి మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ చెమట పడుతుంది మళ్ళీ స్నానం చేయాలి కానీ జ్ఞానంలో ఒక్కసారి మునిగితే ఇంకా మళ్ళీ ఇంకా అక్కర్లేదు అయిపోయిందంటే అందుకనే పరమ పవిత్రమైనది జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఇవ్వగలరు ఈ తీర్థంకరులు అందుకనే వీళ్ళు తీర్థంకర గంగ ఆ తీర్థంలో ఉంటుంది కానీ జ్ఞానం తీర్థంకరుడి దగ్గర ఉంటుంది అంటే తీర్థీ కురువంతి తీర్థాన్ని క్షేత్రాన్ని అన్నిటినీ తీర్థమయం చేసుకుంటూ పోతుంటారు కాబట్టి వాళ్ళ మాట మనకు ప్రమాణం శబ్ద ప్రమాణం వాళ్ళ దగ్గర కూర్చున్న శాస్త్రాన్ని శ్రవణం చేయడం కాబట్టి ఇక్కడ అదే అంటున్నారు అనమాట అది చేసిన తర్వాత వీళ్ళల్లో ఈ పుణ్యము ఈ పుణ్యం ఇంత వస్తుంది అక్కడ చేస్తే పుణ్యం ఇంత వస్తుంది ఇక్కడ చేస్తే పుణ్యం ఇంత వస్తుంది ఈ పుణ్యం అంతా మూట కట్టుకుని పైకి వెళ్తాను అక్కడ ఆ పుణ్యాన్ని కూర్చొని తింటాను ఏదైనా ఇడ్లీ గారెలు లేకపోతే లాగా అది కూర్చొని ఓపెన్ చేసుకుని తింటాడా ఈ భావాలు పోతాయి వాడికి అందుకని అన్నమయ్య అంటాడనమాట పాపపుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక అంటాడు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణు జొచ్చితి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక పాపపుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక అంటాడు ఎంత అద్భుతమైన పదం చూడండి పాపమంటే భారపు పగ్గం పుణ్యము అది కూడా భారపు పగ్గమే ఒక ఎద్దుల బండిలో ఎద్దు నడపాలనుకున్నప్పుడు పగ్గాలు ఉంటాయి రెండు పగ్గాలు ఇలా ఉంటాయి ఒకటి కుడికి ఒకటి ఎడమకి తేడా ఏం లేదు అలాగనే పరమాత్మ యుద్ధనే జీవుణ్ణి పాపమనే పుణ్యమనే రెండు పగ్గాలు పట్టి ఈడ్చుకుని పోతూ ఉన్నాయి ఈ పగ్గాలతోటి ఈ జీవుడు ఏడ్చబడుతున్నాడు కాబట్టి పరమాత్మ పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక నీవే తెంచేయాలని అంటే నాకు పాపము వద్దని అనుకుంటాను కానీ ఒకనొక స్థితిలో సాధకుడు పుణ్యము కూడా భారమే అది కూడా వదిలించుకుంటాడు పాపపుణ్యాలు రెండూ కూడా అతిక్రమించి వాటిని అధిగమించిన వాడే సాధకుడు అవుతాడు కాబట్టి ఇచ్చేస్తే పుణ్యం ఆ దానం చే నో నువ్వు చేస్తూ పో మంచి అంతే పుణ్యం కోసం ఎదురు చూడకు ఎందుకని ఒక సాధకుడిగా నీ కర్తవ్యం మంచి చెయ్యడమే ఆ మంచి వల్ల ఇది వస్తుంది నో అయిపోయింది అంతే అది ముంచేస్తుంది మళ్ళీ మంచి వల్ల ఇది వస్తుంది అనే భావన కలిగిందా అదే నీ ముంచుకు కారణం నిన్ను ముంచేస్తుంది ఎందుకని ఆ పుణ్యం వస్తుంది మళ్ళీ తీసుకెళ్లి తల్లి గర్భంలో పడేస్తుంది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం హాయిగా అందులో గర్భంలో పడడమే మళ్ళీ కాబట్టి పాపపుణ్యాలనే భావాలు దాటి వాడు సాధకుడై మంచి చేస్తూ పోతూనే ఉంటాడు మంచి చేస్తూ పోతూనే ఉంటాడు దానం చేస్తాడనుకోండి ఈ దానం నేను చేశాననే భావన ఉండదు పరమాత్మ నువ్వు చేయించుకున్నావు వాడి అంతఃకరణ ఇంకా తేలిక పడిపోతూ ఉంటుంది తేలిక పడిపోతూ ఉంటుంది కాబట్టి వాడు కర్మల పట్ల ఆసక్తి నేను ఇది చేస్తే అది అది చేస్తే ఇది అనేటువంటి ఆసక్తి లేదు దృఢతరం కర్మాసు సంత్యజ్యత ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి ఈ మూడు ఒకటే సెక్ట్ అనమాట ఇక్కడ ఏమిటేమిటి భగవతో భక్తి దృఢాదీయతాం భగవంతుని ఆశ్రయించు భక్తితో శాంత్యాది పరిచీయతాం శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనే షక్క సంపత్తిని పెంపొందించుకో దృఢతరం కర్మాసు సంత్యజ్యత ఈ కర్మల పట్ల వీప్స ఆ లాంగింగ్ టువర్డ్స్ రిజల్ట్ ఫర్ ది డిజైర్ ఇది యాక్షన్స్ ఈజ్ గాన్ దట్ లాంగింగ్ ఆ వీప్స పోయింది వాడిలో కర్మలు చేస్తాడు మంచి చేస్తాడు అర్చన చేస్తాడు భగవంతుడికి కార్యక్రమం చేస్తాడు పూజలు చేస్తాడు యజ్ఞాలు చేస్తాడు దానం చేస్తాడు పది మందికి సేవ చేస్తాడు అందరితోటి ప్రేమగా మలుగుతాడు కానీ ఇవన్నీ కూడా ఒక మానవ కర్తవ్యంగా భావించి చేస్తూ పోతుంటాడంతే అంతే దీనివల్ల ఏదో వచ్చేయాలనేటువంటి ఆరాటంతో చేయడు విన్నీ కర్తవ్యత దృష్టితో ఈ మూడు ఒక సెట్ మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ చెప్పండి సద్విద్వానుపసర్ప్యతాం అనుదినం తత్పాదుకా సేవ్యత ఇక్కడ ఇక్కడ రెండో కోణం చెప్తున్నారనమాట ఆ కోణం అని అంటే సద్విద్వానుపసృప్యతాం అంటే సద్విద్వాన్ అంటే విద్వాంసులు లోకల్లో మంది ఉంటారు సత్యాన్ని తెలుసుకున్నటువంటి విద్వాంసులు చాలా అరుదుగా ఉంటారు అర్థమైందండి సత్యాన్ని తెలుసుకున్నటువంటి విద్వాంసులు చాలా మంది ఉంటారు అంటే ఏమిటండి అని అంటే బాగా ఆలోచించండి శతేషు జాయతేషుర సహస్రేషు చ పండిత వక్తా దశ సహస్రేషు శాస్త్రం చెప్తుంది వక్తలు బోల్డ్ మంది ఉంటారు చాలా గొప్పగా మాట్లాడతారు పండితులు బోల్డ్ మంది ఉంటారు వక్తలు బోల్డ్ మంది ఉంటారు అసలు పాండిత్యం లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాల కింద ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఇవన్నీ ఉంటాయి కానీ సద్విద్వాంసుడు అనేటువంటి వాళ్ళు ఈ లోకల్లో అరుదుగా దొరుకుతారు అంటే సత్యమైనటువంటి తత్వాన్ని ప్రతిపాదన చేసి దాని వైపుకి ఆ శిష్యుణ్ణి తీసుకెళ్ళగలిగేటువంటి సద్గురువు ఈ లోకంలో అసలు లభించడం చాలా అరుదు అది దొరికారంటే ఆ సద్గురువు మనకు లభించాడనంటే మనం ధరించినట్టే అర్థం ఇప్పుడు బాగా చూడండి మనం ఏదో ఊరు వెళ్ళాలి ఆ ఊరికి నన్ను తీసుకెళ్ళగలిగే బస్సు గురించి నేను నిరీక్షణ చేస్తున్నాను టికెట్ తీసుకున్నాను రెడీగా ఉన్నాను ఆ బస్సు వచ్చింది ఎక్కి కూర్చున్నాను అనుకోండి ఇంక నేనేమైనా చేయాలా అలాగనే నా జీవితంలో నేను ఏది పొందాలనుకుంటున్నానో ఈ లోకం నాకు పరిష్కారం ఇవ్వదని గుర్తించిన తర్వాత సత్యమే నాకు కావాలనుకున్నటువంటి వ్యక్తికి ఏ శాస్త్రము ఏ శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు లభించాడో ఆ గురువుని పొందిన తర్వాత వాడింకేం చేయక్కర్లేదు గురువే తీసుకెళ్ళిపోతుంటాడు వాడిని అది గురువు చేయగలిగినటువంటి గొప్పతనం గురువు ఏం చేస్తాడు ఏమీ చేయడండి అదే గొప్పతనం గురువు ఏమీ చేయడు వాడి యొక్క స్పర్శతో వాడి యొక్క దృష్టితో వాడి యొక్క వీక్షణంతో వాడి యొక్క మాట ప్రమాణంతో ఆ శిష్యుల్లో లేనివన్నీ కూడా పడిపోతూ ఉంటాయి కానివన్నీ పరి పడిపోతూ ఉంటాయి పడిపోయి అయినటువంటి తన నిజస్వరూపం మిగులుతుంది అక్కడ ఒక శిల్పి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి ఇంత పెద్దరాయి ఇచ్చి ఏవండి నాకు మీరు దయచేసి ఒక కృష్ణుడి బొమ్మ తయారు చేయండి చాలా మంచి కృష్ణుడి బొమ్మ ఇవ్వండి తయారు చేసి ఇవ్వండి అన్నాడు వీడు నవ్వుకుని తప్పకుండానండి ఒక పదిహేను రోజుల తర్వాత రండి అన్నాడు వస్తే చూస్తే కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు ఏమండి ఇచ్చింది అదే కదా అన్నాడు అవునండి అన్నారు ఎంత బాగా చెక్కారో కృష్ణుణ్ణి అంటే నవ్వాడట అదేంటండి నవ్వుతున్నారు కృష్ణుణ్ణి మీరే కదండి చెక్కారే నేనే కానీ ఎందుకు వచ్చిందంటే కృష్ణుణ్ణి చెక్కాను కృష్ణుణ్ణి చెక్కాను అంటున్నావు కదా పిచ్చివాడా కృష్ణుణ్ణి నేను చెక్కలేదు భగవంతుణ్ణి చెక్కగలమా చెక్కలే మరి ఏం చేశారు మరి మీరు కృష్ణుడు కాని వాటిని అన్నింటినీ చెక్కేస్తూ పోయాను కృష్ణుడు మిగిలిపోయాడు అక్కడ అంటే ఎలాగంటే ముక్కు చాలా బాగుంది ఎంత బాగా చెక్కారో ముక్కు అంటాడు ముక్కుని చెక్కితే ముక్కు ఎగిరిపోతుంది ముక్కుని చెక్కడండి ముక్కుని చెక్కాడు అనుకోండి ఈ పెట్టి సుత్తేట్టు ఒక దెబ్బ కొడితే ముక్కు ఎగిరిపోతుంది కళ్ళుని చెక్కడానికి ఉలి పెట్టి సుత్తేట్టు కొడితే కళ్ళు ఎగిరిపోతాయి కళ్ళని ముక్కుని ఈ రూపాన్ని చెక్కలేదు ముక్కు మీద ముక్కు కాని పదార్థాలు అంటిపెట్టుకుని ఉన్నాయి వాటిని అలా చెక్కుతూ పోయాడు అవన్నీ పడిపోయాయి ముక్కు ఉండిపోయింది కళ్ళని చెక్కలేదు కళ్ళు కాని వాటి మీద అలా ఉల్లిబెట్టి చెక్కుతూ పోయాడు కళ్ళు ఉండిపోయాయి అలాగనే దవడలు కాని వాటి మీద ఉన్నటువంటి ఉన్నటువంటివన్నింటినీ చెక్కేస్తూ పోయాడు దవడలు ఉండిపోయింది బాగా చూడండి నుదురు కాని పదార్థాలన్నీ చెక్కాడు నుదురు ఉండిపోయింది తిలకం కాని పదార్థం ఉండిపోయింది తీసేస్తే తిలకం మిగిలిపోయింది ఇలాగా ఏది కాదో దాన్ని చెక్కుంటూ పోయాడు అయినది ఉండిపోయింది అలాగనే గురువు కూడా ఇక్కడ కానటువంటి తన యొక్క అపోహలన్నిటిని తొలగించుకుంటూ పోతే శిష్యుల్లో తానయున్న తత్వము మిగిలిపోతుంది చిదానందరూప శివోహం శివోహం మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ్రాణనేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం అక్కడ శిల్పి ఎలాగైతే భగవంతుణ్ణి చెక్కలేడో భగవంతుడు కాని వాటిని చెక్కేస్తే భగవంతుడు మిగిలిపోతున్నాడో అలాగనే గురువు కూడా శిష్యుల్లో బ్రహ్మతత్వాన్ని తయారు చేయడు బ్రహ్మతత్వము కానటువంటి అతత్వాల్ని తొలగించుకుంటూ పోతే నేతి 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 అని తొలగించేస్తే మిగిలింది స్వరూపమే తానే ప్రకాశిస్తుంటాడు కాబట్టి అటువంటి సద్విద్వాంసుడు అటువంటి సద్గురువును ఆశ్రయించగలగాలి సద్విద్వానుపసృప్యతం ఆ గురువు ఎవరు వాడిష్టానుసారం ఏదో మాట్లాడుకుంటూ పోయేవాడు కాదు ఏదో ఈ పురాణాలు లేకపోతే కథలో కాలక్షేపాలు చెప్పేవాడు కాదు ఎవడై ఉంటాడు గురువు వేదాంత ప్రతిపాదితమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రబోధించేవాడు గురువు గురువు అంటే ఎవరు గురువు అంటే ఈ లోకంలో చాలామంది గురువు అది అగ్గిపెట్టి గురువు అంటారు అగ్గిపెట్టి గురువే అగ్గిపెట్టిచ్చేవాడు కూడా గురువే గురువు దాకా తీసుకెళ్ళి దింపు గురువు అంటాడు వాడు గురువే లిఫ్ట్ ఇచ్చేవాడు గురువే గిఫ్ట్ ఇచ్చేవాడు గురువే అగ్గిపెట్టిచ్చేవాడు గురువే పేపర్ చదువుతుంటే గురువు ఒకసారి ఆ పేపర్ ఇవ్వ అంటాడు పేపర్ ఇచ్చేవాడు గురువే వీడు కూర్చోవాలనుకుంటున్నాడు గురువు ఒకసారి పైకి లే అంటాడు వీడు కూర్చుంటాడు ఇష్టానికి గురువుని పైకి లేపేయడం అగ్గిపెట్టాడు ఎన్ని గురువులు కాదండి గురువు అంటే శంకర్లు ఒకటే మాట అంటారు తత్వజ్ఞానోపదేష్ట గురు తత్వజ్ఞానాన్ని మాత్రమే ఉపదేశించేవాడు గురువు గురువు అనేవాడు ఎవరు తెలుసండి ఏ చీకటి అయితే శిష్యుల్లో ఉందో ఏ చీకటి వల్లనైతే తన స్వరూపాన్ని స్వస్వరూప అనుసంధానాన్ని చేసుకోలేకపోతున్నాడో ఏ చీకటి అయితే ఆవరణమై తనని కప్పి కూర్చోబెట్టి ప్రపంచంలో తిప్పుతూ ఉందో ఆ చీకటిని తొలగించి తన స్వస్వరూపానుసంధానం చేయించగలిగేవాడే గురువు తత్వజ్ఞానోపదేష్ట గురు గురువు అటువంటి గురువుని ఉపసృప్యత అతన్ని ఆశ్రయించమంటుంది శాస్త్రం అనుదినం తత్పాదుక సేవ్యత ఇక్కడ చూడండి అనుదినం ఎల్లప్పుడూ ఆ పాదుకను సేవించాలి పాదుక అంటే ఇప్పుడు గురువుగారి జోళ్ళు పట్టుకుపోవడమే దాన్ని పట్టుకుని పూజించడమే కాదండి పాదుక అంటే ఏంటి జోళ్ళని కదా అర్థం జోళ్ళంటే ఏంటి అర్థం చెప్పులు దానికి ఏమంటారు పాదరక్షలు అని అంటారు కదా పాదాలని రక్షిస్తాయని ఎందుకు పాదాలని రక్షించాలి ఈ పాదమే ఇంత మనిషికి ఆధారం వీడు నిలబడాలంటే ఆ పాదాలు రక్షణతో ఉండాలి సురక్షితంగా ఉండాలి పాదాలు పోయాయనుకోండి ఇంత మనిషి నిలబడలేడు కాబట్టి ఇంత మనిషిని నిలబెట్టేది పాదములు ఆ పాదాలని రక్షించేది పాదుకలు గుర్తుపెట్టుకోండి అంటే అల్టిమేట్ రక్షణ ఇవ్వగలిగింది ఈ లోకంలో పరమాత్ముడే ఇంత ప్రకృతి దేని మీద ఆధారపడింది పరమాత్మ మీద ఆధారపడి ఉంది కాబట్టి తత్పాదుక అంటే అర్థమేంటంటే తత్ అనేటువంటి పరమాత్మ ఎందే రక్షణ పొంది ఉండడం